ఈ దినం దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్. ఈ చక్కని యువత కలప సమయంలో ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. వి బిలీవ్ దట్ యు హావ్ బీన్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారని మేము నమ్ముచున్నాం. And we believe that God is speaking to you every day through these programs. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాం. And we are here with another message. మరి ఇంకొక వాక్యం తోటి మేము మీ ముందుకు వచ్చాము. And we believe and hope that God will speak to you through today's message. దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మీతో అందరితో మాట్లాడతాడని మేము ఆశిస్తున్నాం, నమ్ముచున్నాం. So let's read. కాబట్టి మనం చదువుకుందాం. Let's read Jeremiah 31:13. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. Then the young women will dance for joy. The young and old men will join in. I will turn their mourning into laughter and their sadness into joy. I will comfort them. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలును యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. In these verses, God is promising his people deliverance from sorrow. ఈ వచనాలలో దేవుడు మరి తన ప్రజల వేదన నుండి విడుదలని వాగ్దానం చేస్తున్నాడు. He says he will turn their sadness into joy. వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడని ఆయన అంటున్నాడు. Remember, you are his children. మరి గుర్తుంచుకోండి, మీరు ఆయన బిడ్డలు. This promise applies to you as well. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది కూడా. Through Jesus, he will wipe away every tear in your eyes. మరి యేసయ్య ద్వారా ప్రతి ఒక్క కన్నీరుని దేవుడు తుడిచివేయబోతున్నాడు. All the sorrow, sadness will be turned into gladness and joy. ప్రతి ఒక్క వేదన, బాధ మరి సంతోషంగా, ఆనందంగా మార్చబడబోతుంది. He will exalt you. ఆయన నిన్ను పైకెత్తబోతున్నాడు. He will strengthen you. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. So whatever the situation you're in right now. మరి ఈ రోజు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా, you'll get through it with God's help. దేవుని సహాయంతో పాటు మీరు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటారు. God's word will help you. దేవుని వాక్కు